హాయ్ విబాస్ వెల్కమ్ టు ఆదాన్ మరొకణం గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఈ పేరు రాజకీయంలో ఏమాత్రం పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా తెలిసిపోతుంది అటువంటి కొడాలి నాని గారు ఒకసారి కాదు రెండుసార్లు కాదు వరుసగా ఇదే గుడివాడ నియోజకవర్గానికి నాలుగు పర్యాయాలుగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలుస్తూ ఉన్నారు మరి అటువంటి కొడాలి నాని గారిని ఓడించాలి అసెంబ్లీ గేటు తాకకుండా చేయాలి అసెంబ్లీ గడప కూడా తొక్కకూడదు అని చెప్పేసి ఓ రాజకీయ నేత గట్టి పిలుపునైతే ఇచ్చారు వివరాల్లోకి వెళ్ళినట్లయితే బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ దియోధర్ ఆయన గుడివాడలోని ఓ కార్యక్రమం పార్టీ నిర్వహించిన కార్యక్రమం అదేంటి అంటే బీజేపీ ఛార్జ్ షీట్ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రజలకు చేసిన విజ్ఞప్తి ఏంటి అంటే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కొడాలి నాని గారిని రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆయన గెలవనీయకుండా అసెంబ్లీ గడప తొక్కనీయకుండా చూడాలి అని చెప్పేసి ప్రజలకి చాలా గట్టిగా విజ్ఞప్తి చేశారు అసలు సునీల్ దియోదర్ తనకి గుడివాడ నియోజకవర్గం గురించి పెద్దగా తెలుసో తెలియలో మరి ఒకవేళ బీజేపీకి సంబంధించిన నాయకులు స్థానికంగా ఉన్నవాళ్ళు ఏమైనా వివరించారో లేదో తెలియదు కానీ కొన్ని అంశాలను మాత్రం వివరించారు అందులో ముఖ్యంగా ఏంటి అంటే ఏదైతే తెలుగు ప్రజలందరూ కూడా ఒక సెంటిమెంట్గా భావించి పండగను జరుపుకుంటారో సంక్రాంతి అటువంటి సంక్రాంతిని సర్వనాశనం చేశాడు కొడాలి నాని దానికి గల కారణం క్యాసినో నిర్వహించి ఈ పందాలు పేకాట్లు వగేర వగేర అన్నీ కూడా చేసి అసలు మన రాష్ట్రానికి సంబంధించిన సాంప్రదాయాలకు విరుద్ధంగా ఈ క్యాసినో నిర్వహించారు అని చెప్పేసి సునీల్ దియోదర్ అభిప్రాయపడ్డారు అంటే సునీల్ దియోదర్కి ఎవరో స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు చెప్పారు అంటే ఈ విధంగా క్యాసినో నిర్వహించారని చెప్పేసి ఈ క్యాసినో నిర్వహించడం వల్ల యువత అంతా కూడా సర్వనాశనం అయిపోతున్నారు పెడద్రోవ పడుతున్నారు ఇంకా చెప్పాలి అంటే గొల్ల గొల్ల అయిపోతున్నారు అన్నట్లుగా సునీల్ దియోదర్ గారు అభిప్రాయపడ్డారు అయితే ఈ క్యాసిన వ్యవహారం ఒక్కటనే కాదు ప్రతి ఒక్కటి కూడా ఈయన గుడివాడ నియోజకవర్గం కావచ్చు లేదా అదేవిధంగా వైసీపీ నాయకులు రాష్ట్రం అంతా కూడా ఇదే తీరులో ఇదే వ్యవహారంలో ప్రవర్తిస్తూ ఉన్నారు దాని వలన ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు లేదా నష్టం కలిగిస్తూ ఉన్నారు అని అభిప్రాయపడ్డారు అయితే ఇక్కడ ఇబ్బంది కలిగించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిపాలనా తీరు ఆ కేసులు పెట్టడం అనేక రకాలైన కక్షపూరితి చర్యలు వాటి విషయాలు అది వేరు అయితే ఇక్కడ కొడాలి నాని గారి గురించే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు క్యాష్ను నిర్వహించారని చెప్పేశారు ఓకే బాగానే ఉంది క్యాష్ను నిర్వహించకూడదు సరే కొడాలి నాని గారు ఆ టైంలో కోవిడ్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారా లేదా కావాలని ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారా ఆయన అనుచరులేమో క్యాసినో పెట్టారు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి అయితే దానికి బలమైన ఆధారాలతో సహా ప్రూవ్ చేయవలసిన అవసరం ఉంది సరే ఇవన్నీ కూడా జరుగుతాయా లేదా కానీ విమర్శలు అనేవి మాత్రం మామూలుగా జరిగిపోతూ ఉంటాయి అయితే ఇక్కడ కొడాలి నాని గారు ఏమేమి చేస్తున్నారా అనే దాన్ని తెలుసుకున్నారు కానీ ప్రజలలో ఆయనకు అంత బలం ఎందుకుంది ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీకి ఆపోజిట్ పార్టీ అధికారంలో ఉండేది ఉదాహరణకి రెండు వేల నాలుగులో ఆయన మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు కానీ అప్పుడు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో కూడా ఆయన తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేశారు కానీ మరలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇక దాని తర్వాత రాష్ట్ర విభజన జరిగింది ఇక పార్టీల్లో కూడా ఇటుగా కొంతమంది మార్పులు చేర్పులు అదేవిధంగా కొత్త పార్టీ వైఎస్ఆర్ పార్టీ పుట్టింది ఇక అప్పుడున్న పరిస్థితులు రిత్యా ఆయన తెలుగుదేశం పార్టీకి బాయ్ చెప్పి రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చేసరికి వైఎస్ఆర్ పార్టీ తరపున పోటీ చేశారు కానీ అప్పుడు అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ ఇక దాని తర్వాత నాలుగోసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేశారు ఇక్కడ ఆయనకు అదృష్టం వరించింది మొట్టమొదటిసారి ఆయన పోటీ చేసిన పార్టీనే అధికారంలో కూడా ఉండటం సో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండటం ఆయనకి మొట్టమొదటి క్యాబినెట్లో స్థానం కూడా లభించింది ఇంతవరకు బాగానే ఉంది అయితే ఈయనకి ప్రజల్లో అంత ఆదరణ ఎందుకుంది అనే విషయాలు కూడా తెలుసుకోవాలి అదేవిధంగా ఈయన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి విపరీతమైన పదజాలం వాడతారు అదేవిధంగా అసభ్యకరమైన పదజాలం వాడతారు అవన్నీ కూడా అభ్యంతరకరమైనవే ఖచ్చితంగా ఖండించవలసినవే కానీ గ్రౌండ్ లెవెల్లో కొడాలి నాని గారు ఎట్లా ఉంటారు ప్రజలతో మమేకమై ఉంటారా ఆయనకి ప్రజల్లో అంత ఆదరణ ఎందుకు ఉంది అనే విషయాలను కూడా ఖచ్చితంగా ప్రతి పార్టీ నేతలు తెలుసుకోవాలి ఆఫ్కోర్స్ ఆయన మైకి ముందు మాట్లాడే విషయాలు మాత్రం మాట్లాడే భాష అభ్యంతరకరమైంది అదేవిధంగా వాడు ఆయన తిట్టే విధానం అవన్నీ కూడా ఎవరు ఉపేక్షించరు లేదా వాటిని ఆహ్వానించరు కానీ ఆయన ప్రజల్లో ఉన్న విధానాన్ని మాత్రమే కరెక్ట్గా తీసుకోవాలి అది ఏ నాయకుడు అయినా ఏ పార్టీ వాళ్ళైనా సరే అది తీసుకుంటే ఆయన నిజంగా వ్యక్తిగతంగా ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతున్నారా లేదా లేదు ఏదైనా సరే ఆ టైంకి ఆయన డబ్బు ఇచ్చి గెలుస్తున్నారా అనేది కూడా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల నుంచి తెలుసుకుంటే అది మంచిగా ఉంటుంది సో ఓవరాల్గా ఇక్కడ సునీల్ దోదర్ గారికి ఈ యొక్క గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి అక్కడ నియోజకవర్గంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా ఆ ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా వీటన్నిటి గురించి తెలుసుకుంటూనే అప్పుడు కొడాలి నాని గారిని ఓడించండి ఆయన ఈ క్యాసను ఒక్కటే కాదు ఇంకా ఈ విధమైన అక్రమాలు చేశారు ఇన్ని అన్యాయాలు చేశారు ఇంత కబ్జాలు చేశారు ఇలాంటివి ఏవైనా ఉంటే ఖచ్చితంగా వాటిని బయట పెట్టవచ్చు అయితే ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా జైల్లో పెడతానని చెప్పేసి సునీల్ దియోదర్ గారు చెప్పారు అది ఎప్పుడుకి జరగాలి అది ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం సున్నా పాయింట్ ఎనిమిది ఆరు మరి అటువంటి బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఎంత బలమైన నాయకులు రావాలి పైగా వాళ్ళు ఏ ఎన్నికలు చూసినా ఎవరో ఒకరితో పొత్తులో ఉండవలసింది ఒకవేళ పొత్తులో లేకపోతే ఈ విధంగా సున్నా పాయింట్ ఎనిమిది ఆరు శాతంలకే పరిమితమవుతారు ఒకవేళ ఇదే బీజేపీ తరఫున ఎవరైనా ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా పార్టీతో ఏదైనా పార్టీతో పొత్తులో ఉండాలి గతంలో రెండు వేల పద్నాలుగులో కావచ్చు అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కావచ్చు అదేమిటి అంటే బీజేపీ నాయకులు కావచ్చు బీజేపీ కార్యకర్తలు కావచ్చు పదే పదే చెప్పేది ఏంటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దాదాపు పద్దెనిమిది శాతం ఓటింగ్ వచ్చింది మాకు అంటారు ఓకే రైట్ ఆ పద్దెనిమిది శాతం ఓటింగ్ సంపాదించినప్పుడు దాన్ని ఎందుకని ప్రజల్లో నిలబెట్టుకోలేకపోయారు అంతకంటే బలంగా వెళ్ళాలి కదా కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేసరికి బీజేపీకి అంత అవకాశాలు లేవనే చెప్పుకోవాల్సి ఉంది ఎందుకు అంటే ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ ఎంతవరకు ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయింది కదా మరి అటువంటి క్రమంలో ఏ విధంగా ఎంతవరకు సహాయం చేశారు అంటే మనకు సపోర్ట్ చేశారు ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయం మరి సీనియర్ నాయకులు అయినటువంటి నాయుడు గారు ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆమోదించారు ఖచ్చితంగా ఇస్తామన్నారు పది కాదు పదిహేను నెల ఇస్తామన్నారు మరి దానికి సంబంధించి ఇక ఆ తర్వాత అధికారంలోకి రాగానే ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు ఇంకా దాని తర్వాత ఆయన పైన చంద్రబాబు నాయుడు గారు మెదకు దోసేసారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఖచ్చితంగా నేను మెడలు ఉంచి మరీ తీసుకొస్తానన్నారు తీరా చూస్తే ఆయన పరిస్థితి అందుమాత్రం ఆయన సరెండర్ అయిపోయారు ఇక దాని తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాన్ని అమ్మేసి అమ్మేసేయాలన్నారు దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలన్నారు ఇక ఒకటి కాదు రెండు కాదు అదేవిధంగా రాజధానికి సంబంధించి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల ప్రతిపాదనలు ఉన్నప్పుడు దాన్ని ఖండించింది ఎక్కడ లేదు ఈ విధంగా ప్రతి ఒక్కటి చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే తీరని అన్యాయం చేసింది కేంద్రంలో ఉన్న బీజేపీ అనేది తెలుగు వాళ్ళ సామాన్య ప్రజలు ఆందోళనగా ఉంది మరి ఈ క్రమంలో ఇక్కడ బీజేపీ నాయకులు వచ్చేసి మీటింగులు పెట్టేసి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకుల పైన విమర్శించవచ్చు తప్పు లేదు తప్పు లేదు ఎందుకంటే విమర్శించడానికి కొన్ని కారణాలు కూడా తీసుకోవాలి అయితే ఇక్కడ వీళ్ళు విమర్శించింది ఎవరిని కొడాలి నాని గారిని ఆయన్ని ఇక్కడ ప్రజలతో ఆయనకున్న బంధం ఎలాంటిది బలం ఎలాంటిది అవన్నీ కూడా తెలుసుకొని విమర్శిస్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు మొత్తానికి సునీల్ దియోదర్ గారు గుడివేడలో కొడాలి నాని గారిని రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ గడప తొక్కనియకుండా చేయాలి అని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు మరి అది ఏ మేరకు నిజం చేయబోతారా అనేది వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా గుడివాడ నియోజకవర్గంలోని కొడాలి నాని గారిని రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయనను ఓడించాలి అదేవిధంగా అసెంబ్లీ గడప తొక్కనేయకుండా చేయాలి అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ దియోదర్ గారు విజ్ఞప్తి పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ